హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అన్నమాట. చూసారా, మొక్కలు చూస్తున్నారా, మీరు వీడియోలో కనబడుతున్నాయి. ఈ మొక్కలు వచ్చేసి కంద మొక్కలు అన్నమాట. కంద మొక్కలు రేపు పూజ ఉందండి, చిన్న పూజ పోలాల అమావాస్యకి, దానికోసం అన్నమాట. హాయ్, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పెరుగు అండ్ కాఫీ పొడితో ఒక ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటున్నాను అన్నమాట. ఈ మాస్క్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. కాఫీ పొడి ప్యాకెట్ తీసుకోండి, ఒకటి బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను, ఇన్స్టెంట్ అండి. దీన్ని వేసుకోండి. మీకు యాక్చువల్గా అయితే ప్యాక్లో సగం సరిపోతుంది అన్నమాట, నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది. నేను నార్మల్గా ఒకటే వేస్తాను, మీరు హాఫ్ తీసుకొని సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకుని అందులో కాఫీ పొడి ప్యాకెట్ వేసుకోండి. ఐ మీన్ కాఫీ పొడిలో సగం వేసుకోండి, చిన్న 2 రూపీస్ ప్యాకెట్లో సగం వేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నా పక్కన బేబీ వాయిస్ ఓవర్ ఇస్తున్నంత సేపు అరుస్తుంది అన్నమాట. అప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసండి, మిక్స్ ఇట్ జెంట్లీ. అండ్ తర్వాత ఇది తీసుకుని మీరు ఈ పేస్ట్ని ఫేస్ అంతా అలా మాస్క్ లాగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చేస్తున్నాను చూడండి, మాస్క్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు దీన్ని ఫేస్ అంతా కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే, ఈ కాఫీ పొడి మాస్క్ వేసుకోవడం వల్ల మీకు ఫేస్లో ఉన్న మన ఫేస్లో స్మాల్ స్మాల్ హోల్స్ టైప్లో ఉంటుంది మన స్కిన్కి, ఆ స్కిన్లోంచి మనకి చాలా మట్ట అంతా ఆ హోల్స్లో ఉండిపోతుంది అన్నమాట. బయట అది తిరుగుతాం లేదంటే ఇంట్లో ఉన్నా సరే మనకి ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఈ కాఫీ పొడితో అలా మాస్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఈజీగా ఆ డర్ట్ అంతా కూడా వదిలిపోతుంది అన్నమాట. ఈజీగా డర్ట్ అంతా వదిలిపోయి ఫ్రెష్గా అయిపోతుంది ఫేస్ అంతా. మీకు ఇది చేసి ఈ టిప్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది చూస్తారు మీరు, ఖచ్చితంగా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ నేను వీడియోలో చూడండి మాస్క్ వేసేసుకున్నాను. అలా మీరు కూడా మాస్క్ వేసుకోండి, ఇలా లైట్గా స్మూత్గా మసాజ్ చేసినట్టుగా వేసుకోండి. అలా ఫేస్ మొత్తం వేసేసి దీన్ని ఎక్కువగా ఆరనివ్వకూడదండి, ముడతలు పడిపోతుంది. తడిగా ఉన్నప్పుడే దీన్ని వాష్ చేసేయాలన్నమాట, ఆరకూడదు. చూసారా, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇది నాకు బాత్కి ముందండి, ఇంకా స్నానం చేయలేదు. అయినా సరే నేను ఈ పౌడర్ కాఫీ పౌడర్తో ఇలా చేయడం వల్ల నాకు స్మూత్గా ఫ్రెష్గా అనిపించింది అన్నమాట ఫేస్ అంతా. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా ఉంది ఫేస్ వచ్చేసి. సో ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మా పాప అన్నమాట, దీనికి 4th మంత్ అన్నమాట. ఇప్పుడు మా మమ్మీ ఆడిస్తుంటే, మా అమ్మ ఆడిస్తుంటే తను ఆడుతుంది. అక్కడ నార్మల్గా మీరు చూస్తారని క్లిప్ అనేది తీశాను. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, చూడండి ఎలా చూస్తుందో క్యూట్గా. ఇంట్లో లైట్ అనేది సరిగ్గా వెలుతురు కాంతి పడలేదు. ఓకే అండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. కూరకారం చేస్తారు కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. దానికి శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు తీసుకోవాలి. దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఫైన్గా. ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ ముక్కలు తరిగి పెట్టుకున్నాను, దాని పక్కన ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనం తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేయక్కర్లేదు, ఇలా లైట్ లైట్గా పప్పులుగా ఉండేలాగే చేసుకోండి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకోండి. శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు వీటితో చేశాను. ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముక్కుళ్ళలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు వేసాను. ఈ క్యాప్సికం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్టే ఉల్లిపాయలు వేసేయకండి, వేసేస్తే మాడిపోతాయి, కూర టేస్ట్ సరిగ్గా రాదు. ఇక్కడ క్యాప్సికం కారం కర్రీ చేస్తున్నాను, ఐ మీన్ క్యాప్సికం కారం పెట్టిన కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత, సగం కన్నా కొంచెం తక్కువ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేయాలి. ఫస్టే ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి, క్యాప్సికమ్ వచ్చేసి సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట. దానికోసం తర్వాత యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే, మనకి ఏ కర్రీ అయినా సరే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది, ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అనమాట. సో స్టార్టింగ్లో సాల్ట్ వేసుకుంటే మంచిది. పక్కన చూసారా, మా బేబీ అరుపులు వినిపిస్తున్నాయి, డిస్టర్బెన్స్ అనుకోకండి ఫ్రెండ్స్. తను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన అరుస్తుంది అనమాట. సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం ముందు సాల్ట్ యాడ్ చేస్తాం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా ఒకసారి మూత పెట్టేస్తే ఇవి బాగా మగ్గిపోతాయి లోగా. ఒకసారి అలా కాసేపు మూత పెడుతున్నాను మగ్గడానికి. నెక్స్ట్ చూడండి, కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి.
ఈ కర్రీ ఏంటంటే నార్మల్గా కర్రీస్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వచ్చిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, రాని వాళ్ళైతే రాని వాళ్ళ కోసం మాత్రమే పెట్టాను ఈ మధ్యాహ్నం మా ఇంట్లో ఈ కర్రీ అనమాట. నెక్స్ట్ టమాటో రసం కూడా చేశాను. టమాటో రసం ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికం ముక్కలు రెండు కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అవ్వాలి. కారం మీరు రెడీ చేసుకున్నారు కదా, పక్కన ఉంచుకున్నారు కదా, పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆ కారం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను మిక్సీ పట్టినంత వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఇది ఇంట్లో ఎక్కువగా చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అలా చేస్తే మీరు చాలా వంటల్లో ఈజీగా వేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతాయి కర్రీస్ మీకు. చూసారు కదా, ఇది కూడా వేసి ఒక అలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని మగ్గనివ్వాలి. చూసారు కదా ఎంత బాగా ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఓకే, ఫినిష్ అయిపోయింది కర్రీ. కర్రీ ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా కర్రీస్ వచ్చిన రాని వాళ్ళు కూడా, మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కారం ఉప్పు మీకు తగినట్టు మీరు వేసుకోండి. నేను ఈరోజు కొంచెం కారం తక్కువ వేసాను కావాలని. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గులాబ్ జామున్ చేయబోతున్నారండి. దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ అన్ని ఈజీగా నేర్చుకుందాం, టిప్స్తో చెప్తాను మీకు. కొంతమందికి గులాబ్ జామున్ చేసేటప్పుడు మధ్యలో ఉండల్లా ఉండిపోవడం, ఉడకపోవడం, నెక్స్ట్ లేదంటే బ్రేక్ అయిపోవడం ఫ్రై చేసినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవేమీ రాకుండా ఈరోజు టిప్స్తో మనం గులాబ్ జామున్ ఎలా చేయాలో తెలుసుకున్న పదార్థాలు చూద్దామండి. ఇది గులాబ్ జామున్ మిక్సర్ అనమాట, నేను రెడీమేడ్ది తీసుకున్నాను. ఇది నాకు 2 కప్స్ వచ్చింది అనమాట. మనం దీనికి డబల్ తీసుకోవాలి షుగర్. మనకి ఇది 2 కప్స్ వచ్చింది కాబట్టి షుగర్ మనం 4 కప్స్ తీసుకోవాలి. ఒకవేళ 1 కప్ వస్తే షుగర్ 2 కప్స్ తీసుకోవాలి అలా అనమాట. ఓకే, ఇలాచీ పౌడర్ కూడా తీసుకోవాలి. మీరు పౌడర్ కింద, ఫైన్ పౌడర్ కింద చేసుకున్న పర్వాలేదు, నేను నార్మల్గా దంచి వేసాను అంతే. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 కప్స్ ఆఫ్ తీసుకున్నాం కదా మేము మిక్స్చర్. మనం నేను ఇక్కడ స్వస్తిక్ తీసుకున్నానండి, బ్రాండ్ స్వస్తిక్ గులాబ్ జామున్ మిక్స్చర్ తీసుకున్నాం ఇన్స్టెంట్ది. అది ఇలా ఒక దాంట్లోకి వేసేసుకుంటున్నాను అనమాట కలుపుకోవడానికి. ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండి మీద మనకు కొంచెం సాఫ్ట్గా రావాలన్నమాట. ఇక్కడ నాకు చిన్న క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ, నేను అది వీడియో తీయలేకపోయాను. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేయలేకపోయాను, మిస్ అయిపోయింది. చపాతీ పిండిలో కలుపుకోవాలని చెప్పాను కదా సాఫ్ట్గా, అలాగే కలుపుకోండి. ఇక్కడ చూడండి, బాల్స్ అనేవి మనకి ఇలా రావాలన్నమాట, క్రాక్స్ లేకుండా రావాలి. చూపించాను కదా అలా రావాలి. మనం ఇలా డీప్ కొంచెం లైట్గా ప్రెస్ చేస్తున్నట్టుగా కలిపితే మనకి బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అలానే గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు. ఇప్పుడు ఒక విశాలమైన గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద పాకం తీసుకోవడానికి. విశాలమైన గిన్నె ఎందుకన్నానంటే మనం జామున్స్ వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకుపోయి పేస్ట్ లాగా అయిపోకుండా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, మనం ఇక్కడ నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా షుగర్, వాటర్, కొలతలు ఎలా తీసుకోవాలో. షుగర్ ఎంత తీసుకున్నాం దానికి డబల్ తీసుకోవాలి వాటర్, అంటే 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పిన కొలతలోనే షుగర్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు వాటర్ కూడా ఇక్కడ వేసాను. ఓకే, పాకం అనేది షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ వచ్చేసి తీగ పాకం రావాలండి, తీగ పాకం కన్నా పెంచకూడదు. అంటే నార్మల్గా షుగర్ అంతా కరిగిపోయి ఒక మరుగు మరగాలంతే, అంతకు మించి ఇది అవ్వద్దు. ఓకేనా, అంతకు మించి అయితే కనుక మనకి పాకం ముదిరిపోతుంది, టేస్ట్ అసలు బాగోదు, గులాబ్ జామ్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు జామున్స్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఇటు పక్కన మూకుడు పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. ఇక్కడ చూసారు కదా, ఇటు పక్కన పాకం అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది జస్ట్ ఫ్రెండ్స్, నేను ఇది జస్ట్ రాని వాళ్ళకి, అంటే నార్మల్గా చాలామంది గులాబ్ జామున్ అనేది మాకు విరిగిపోతుందండి ఆయిల్లో వేయగానే ఇలా చెప్పారనమాట, వాళ్ళ కోసం తీస్తున్నాను. చాలామందికి రాదు. సో నేను వచ్చిన వాళ్ళకైతే చప్పట్లు వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. చూసారు కదా, ఇలా మనం జామున్స్ అన్నింటినీ ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా విరిగిపోట్లేదు చూడండి, ఎంత నీట్గా వస్తున్నాయో. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రాక్స్ అండి. మనం ఉండలు చుట్టేటప్పుడు ఎప్పుడైతే క్రాక్స్ లేకుండా చుడతామో మనకి చక్కగా బాల్స్ అనేవి బాగా వస్తాయన్నమాట, లేదంటే విరిగిపోతుంది. సింపుల్ కదండి, ఈ చిన్న టిప్ ఫాలో అయిపోతే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉండ చుట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తుందని చూడండి, ఇలా మెరూన్ కలర్లోకి వచ్చేయాలి బాగా. అలా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి తీసేసి పక్కన ప్లేట్లో వేసేస్తున్నాను చల్లారి పెట్టడం కోసం.
చూడండి చాలా బాగా వచ్చాయి కదా. ఇలా మనం అన్నీ తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే పాకం ఉంది కదా, మన పాకం ప్రిపేర్ చేసుకున్నది రెడీ అయిపోయింది. సో ఇందులో వేసేసుకుంటున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకి గులాబ్ జామ్ మిక్చర్ కలిపేటప్పుడు కొంచెం పల్చని అయిందంటే దాంట్లో ఒక 2 స్పూన్స్ మైదాపిండి వేసుకుని కలుపుకుంటే సెట్ అయిపోతుంది. దాని గురించి కూడా పెద్ద భయపడాల్సిందే లేదు, తేడా ఏమీ ఉండదు, టేస్ట్ అంతా ఒకేలాగా ఉంటుంది. చూసారు కదా నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను అనమాట. సో దానికోసం వచ్చేసి నేను పైన జామున్స్ వేసేసిన తర్వాత వేసాను. మనం మామూలుగా పాకంలో వేసేసుకున్నాక జామున్స్ వేసుకోవచ్చు, ఇలా వేసినా పర్వాలేదు. సో ఇప్పుడు మనం లైట్గా 1 మినిట్ అలాగా మరగనివ్వాలి పాకంలో జామున్స్ వేశాక. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుంటే మనకి పాకం అంతా పీల్చేసి చూసారు ఎంత చక్కగా వచ్చేసాయో జామున్స్ బయటికి. ఇలా విడిపోకుండా ఉప్మాలా అయిపోకుండా చక్కగా ఉండాలన్నమాట. అలా ఉండాలంటే నేను చెప్పిన కొలతలతో పంచదార అవి మీరు కరెక్ట్గా తీసుకోండి, వాటర్ అవన్నీ కూడా. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది, చూడడానికి బాగుంది, నేను నెక్స్ట్ తినడానికి కూడా చాలా బాగుందండి నిజంగా. ఓకే ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.